ఓం శాంతి మురళీసారము మధురమైన పిల్లలు శ్రీమతంపై మీరు అందరికీ ఆత్మిక మర్యాద ఇవ్వాలి సంతోషం యొక్క ఔషధాన్ని తినడం మరియు తినిపించడం ఇదే సత్యమైన ఆత్మిక మర్యాద ఇవ్వడము ప్రశ్న జ్ఞానంలో ఆధ్యాత్మికత యొక్క పదును నింపేటువంటి విధి ఏమిటి దానివలన ఏమేమి లాభాలు ఉంటాయి జవాబు ఎవరికైనా జ్ఞానం వినిపించేటప్పుడు స్వయాన్ని ఆత్మగా భావిస్తూ ఆత్మకు జ్ఞానాన్ని ఇవ్వండి దీని ద్వారా ఆధ్యాత్మికత యొక్క పదును నిండుతుంది ఈ కొత్త అలవాటుతో ఎవరికైనా జ్ఞానాన్ని వినిపించినట్లయితే వారికి వెంటనే గురి కుదురుతుంది శరీర బాణం కూడా సమాప్తం అవుతూ ఉంటుంది ఇక తర్వాత మాయా తుఫాన్లు లేక చెడు సంకల్పాలు కూడా రావు వికారీ దృష్టి కూడా ఉండదు ధారణ కొరకు ముఖ్యసారము ఫస్ట్ పాయింట్ జ్ఞానం యొక్క మూడవ నేత్రంతో ఆత్మను చూసే అభ్యాసం చేయాలి సదా ఆత్మనే చూడాలి శరీరాన్ని కాదు అని ప్రయత్నం చేయాలి అప్పుడు వికారి ఆలోచనలు రావు చెడు సంకల్పాలు సమాప్తమైపోతాయి సెకండ్ పాయింట్ చప్పట్లు రెండు చేతులతో మోగుతాయి కనుక ఎవరైనా మిమ్మల్ని తప్పుగా ఏదైనా అంటే మీరు మౌనంగా ఉండండి ఒకవేళ మీరు మౌనంగా ఉంటే రెండవ వారు తమంతట తామే మౌనంగా అయిపోతారు వరదానము బ్రహ్మబాబా ప్రేమకు ప్రాక్టికల్ రుజువుని ఇచ్చే సుపుత్ర మరియు సమానభవ వివరణ బ్రహ్మబాబాపై మాకు చాలా ప్రేమ ఉంది అని అన్నట్లయితే ప్రేమకు గుర్తు ఏమిటంటే బాబాకు ఏది ప్రియమనిపిస్తే దానిపై ప్రేమ ఉండాలి ఏ కర్మ చేసినా సరే కర్మకు ముందు మాటకు ముందు సంకల్పానికి ముందు చెక్ చేసుకోండి ఇది బ్రహ్మాబాబాకు ప్రియమైనదేనా బ్రహ్మాబాబా యొక్క విశేషమైన విశేషత ఏమిటంటే ఏది ఆలోచించారో అది చేశారు ఏది చెప్పారో అది చేశారు అపోజిషన్ ఉన్నా సరే సదా తమ పొజిషన్లో సెట్ అయ్యి ఉన్నారు కనుక ప్రేమకు ప్రాక్టికల్ రుజువును ఇవ్వడం అనగా తండ్రిని అనుసరించి సుపుత్రులుగా సమానంగా అవ్వటము స్లోగన్ ఎవరికైతే సంకల్పంలో కూడా దుఃఖపు అలా రాదో వారే భాగ్యశాలి ఆత్మలు స్వమానం నేను భాగ్యశాలీ ఆత్మను ఓం శాంతి